హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టెట్కి సంబంధించిన 19th జరిగిన ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏ క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దాం. సో పోతన్నకి ఏ బిరుదు వచ్చింది? సహజ కవి పండితుడు. బెలూన్ గృహాలు ఎక్కడ ఉన్నాయి? కర్నూల్లో ఉన్నాయి. బృందాదీశ్వరాలయం ఎక్కడ ఉంది? బృహాదీశ్వరాలయం తంజావూరులో ఉంది. సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ మొబైల్లో ఈ అనేది సైలెంట్ వర్డ్. వాట్ ఈస్ ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్? సెంటెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హీ లాఫ్డ్ అట్ ద బ్యాగర్, ద బ్యాగ్. హీ లాఫ్డ్ అట్ ద బెక్కర్, అది. సో ద బెక్కర్ వాస్ లాఫ్డ్ అట్ బై హిమ్. రోమన్ అంకెల్లో సి విలువ ఎంత అని అడిగారు. 100. సర్చింగ్ ఫర్ మెన్ ఆథర్, అంటే ఆ బుక్ రాసిన వ్యక్తి ఎవరని అడిగారు. విక్టర్ ఫ్రాంకిల్ అనే ఆయన వ్యక్తి ఆ బుక్ని అయితే రాయడం జరిగింది. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో కాకతీయ కాలంలో గొర్రెలపై వేసిన పన్ను, సో పుల్లరి పన్ను అన్నమాట. సో నాడు నేడు పథకం మొదలైన తేదీ ఏంటి? 14th నవంబర్ 2019. మనకైతే నాడు నేడు ప్రోగ్రాం అనేది జగన్ గారు మనకైతే మొదలు పెట్టడం జరిగింది. సో 10th క్వశ్చన్ ఎంత? సో ల్యాడ్ ఫుల్ ఫామ్ అంటే ఏందని అడిగారు. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనమాట. సో 11th. MOOC ఫుల్ ఫామ్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. CCE ఫుల్ ఫామ్ అనమాట. కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఎవాల్యుయేషన్, కాల్డ్ వెల్ కుక్ ఉపయోగించిన తెలుగు భోజన పద్ధతి, క్రీడా పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్. 14. పృథ్వీ వికృతి పుడమి, వ్యాసరూప ప్రశ్నలు ప్రయోజనం కానిది. విషయం అంతటిని పరీక్షించుటకు అవకాశం కలదు. సో విజ్ఞాన శాస్త్ర విలువల్లో లేనిది. శాస్త్ర విషయాలు అవి కనుగొన్న దేశంపై ఆధారపడి ఉంటాయి. సో మనం 17th క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ప్రజ్ఞలబ్ధిని ప్రవేశపెట్టింది ఎవరు? స్టెల్. వస్తు స్థిరత్వ భావన విజయ్ ఏ దశలో ఉంటుంది? ఇంద్రియ చాలక దశలో ఉంటుంది అన్నమాట. సో ఎడ్గర్ డేల్ అనుభవ శంకు స్నోపనాలు ఎన్ని? 11. సో జయగీతం పాడటం ఎవరి ఉద్దేశించింది? డాక్టర్ అంబేద్కర్. ఒంటె మూపురంలో ఏముంటుంది? కొవ్వు. కేలు పర్యాయపదం చెయ్యి హస్తం పాని. తడి సున్నం ఫార్ములా CaOH2. ధ్వని తేనిలో ప్రయాణించదు, శూన్యంలో ప్రయాణించదు. కానీ సౌండ్ అన్నిటికన్నా కొంచెం లైట్ కంటే స్లోగా పాస్ చేస్తాం. సో జాయ్ఫుల్ లెర్నింగ్ ఏ నియమంలో ఉంటుంది? పునర్పాలన నియమంలో ఉంటుంది మనకైతే ఈ రూల్ అనేది. సో వలస పక్షులు V ఆకారంలో వెళ్ళడానికి కారణమైన శక్తిని ఆదా చేసుకోవడానికి. పక్షులు ఎంతో దూరం ట్రావెల్ చేస్తే, సో దానివల్ల వాళ్ళ శక్తి కావాలి కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ స్వింగ్ అనే పద్ధతిలో వీళ్ళు ఇలా వెళ్తారు. దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా ఏ కోట పేర్కొని సిద్ధవటం? కింది వాణిలో ప్రాథమిక అవసరం కానిది ఏంటంటే గుర్తింపు. మధుర విజయం రచింది ఎవరంటే గంగా. లక్ష్మికి ఉద్యోగం వచ్చింది కానీ దూర ప్రాంతానికి వెళ్ళడం ఇష్టం లేకపోతే ఏ సంఘర్షణ ఉపయోగం? పరిహార. 20 నిమిషాల తర్వాత విస్మృతి 47% ఉంటుంది. అధిక మర్యాద అతిథి మర్యాద ఇతివృత్తం అడిగారు. సో సంస్కృతి సాంప్రదాయాలలో ఉంటుంది ఇతివృత్తం. సో మనకైతే వాట్ ఇస్ ద అపోజిట్ వర్డ్ ఫర్ కోల్డ్ అన్నారు. ప్రేజ్ అనమాట. కోల్డ్ అంటే తిట్టడం, ప్రేజ్ అంటే పొగడం. హీ వెల్ట్ ఫర్ దట్ పనిష్మెంట్ వాస్ నాట్ ఎనఫ్. వాట్ ఈస్ ద పాస్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ దట్ అడ్జెక్టివ్? సో హీ వెల్ట్ సిరామిక్ పద్ధతులు తయారు చేయడానికి ఏ పద్ధతిని వాడతారు? సిలికా. కౌమారులు పగటి కళలు కనడం ఏమంటారు? అని దేశిత ఆలోచన అని మనం అలా కళలు కనడమని అంటారు. సో నెక్స్ట్ చూద్దాం. సో కార్యక్రమాయుత అభ్యాసనం ఈ అభ్యాసన సిద్ధాంతం ఆధారంగా అభివృద్ధి చెందింది. నిబంధన సిద్ధాంతం. స్వతంత్ర చర్యలను ప్రయోగించి ప్రతిస్పందిత పరతంత్ర చరం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే ద్విత్వాక్షరం. ద్విగు సమాసంలో మొదటి పదం సంఖ్య. సో మనకైతే వాచక విశేషం. బౌమన్ గులిక కేశ నాలిక గుచ్చాన్ని కలిగిన కలిప ఇలా అంటారు. మాల్ఫీజియన్ దేశం సహజ పారిశుద్ధ్య కార్మికులను ఉదాహరణ. కాకి గద్ద రాబన్ కస్కుట ఆహారాన్ని దేని ఆధారంగా తీసుకుంటుంది? సో హిస్టోరియల్ ద్వారా. మడత బంధు కీలు కనిపించే భాగం ఏంటి? సో ఏ భాగం అంటే మనకైతే మోకాలు మోచి ఉంటుంది. సో వేరుశనగలో టిక్కా తెగులు కలుగ చేసే జీవి శీలింత్రం అనేది మనకైతే తెగులు పట్టిస్తుంది. సో దాని తర్వాత మనకైతే కంప్లీట్ అయిపోయింది. సో ఇవి మనకి క్వశ్చన్స్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.